కింగ్స్ జట్టులో కీలక మార్పు చోటు చేసుకుంది భుజం గాయంతో బాధపడుతూ సీజన్ మొత్తానికి దూరమైన యువ ఆల్రౌండర్ రాజ్ హంగత్ బవా స్థానంలో పంజాబ్ కు చెందిన లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్ ఆల్ రౌండర్ గున్నూర్ సింగ్ బ్రాడ్ ను ఎంపిక చేసుకుంది పిబిఎస్ కే యాజమాన్యం బ్రార్ను ను బేస్ ధర ఇరవై లక్షలకు సొంతం చేసుకున్నట్లు పంజాబ్ యాజమాన్యం వెల్లడించింది గత ఐపీఎల్ సీజన్ రెండు మ్యాచ్ ఆడిన బవా ప్రస్తుత ఎడిషన్ ప్రారంభానికి ముందే గాయపడిన విషయం తెలిసిందే గున్నూర్ సింగ్ బ్రార్ విషయానికి వస్తే ఈ పంజాబ్ ఆల్ రౌండర్ రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ లో పంజాబ్ తరపున ఫస్ట్ క్లాస్ క్రికెట్ లోకి ఎంట్రీ ఇచ్చాడు పంజాబ్ తరపున ఇప్పటి వరకు ఏడు చేశాడు అలాగే బౌలింగ్ లో మూడు పాయింట్ ఎనభై వికెట్లు పడగొట్టాడు ఇదిలా ఉంటే రన్నింగ్ ఎడిషన్ లో పంజాబ్ కింగ్స్ ఇప్పటి వరకు ఆడిన ఏకైక మ్యాచ్ లో కేర్ పై డక్వత్ లూయిస్ పద్ధతిలో ఏడు పరుగులు తేడాతో విజయం సాధించింది ఆ మ్యాచ్ లో బ్యాటింగ్ చేసిన పంజాబ్ బానుక రాజపక్ష యాభై కెప్టెన్ శిఖర్ ధవన్ నలభై రాణించడంతో నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి నూట తొంభై ఒకటి పరుగులు చేయగా చేదన్లు తడబడిన కేకేఆర్ వర్షం కారణంగా మ్యాచ్ నిలిచిపోయే సమయానికి పదహారు ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి నూట పరుగులు చేసింది వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో అంపైర్లు డక్వత్ లూయిస్ పద్ధతిలో పంజాబ్ను విజేతగా ప్రకటించారు మూడు వికెట్లు పడగొట్టిన కేకేఆర్ పతనానికి బీజం వేసిన అర్చదీప్ సింగ్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం టాట్ న్యూస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్